రేగొండ మండలంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకే బిల్డింగ్ లో ప్రభుత్వ ఎంజేపీ ప్రైవేటు పాఠశాలలు ఉన్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రేగొండ మండలంలోని విక్టరీ పాఠశాలను నిర్వహిస్తున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకే బిల్డింగ్ లో ఎంజేపీ పాఠశాల, ప్రైవేటు పాఠశాలను నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ప్రభుత్వ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా గ్యాలరీ ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వ విద్యపై వ్యతిరేకత నూరిపోస్తున్న విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే బిల్డింగ్లో ప్రభుత్వ విద్యాసంస్థ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యాసంస్థ నడుస్తుంది. ఇంకోవైపు విద్యార్థులకు ఎలాంటి వసతులు లేకుండా, విద్యార్థులకు కనీస టాయిలెట్లు లేకుండా, విద్యార్థులకు సౌకర్యవంతమైనటువంటి రూములు లేకుండా, వాళ్ళను అసంతృప్తిగా నిర్మాణమైనటువంటి ఒక రూమ్స్లో విద్యార్థులను కూర్చోబెట్టి, ఒకవైపు విక్టరీ అనేటువంటి ప్రైవేట్ స్కూల్ ఇందులో నడపబడుతున్నది కాబట్టి విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి ఈ యొక్క పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి. ఇందులో ఒకే బిల్డింగ్లో రెండు పాఠశాలలు నడపడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఏబీవీపీ భావిస్తున్నది. కాబట్టి ఈ సంబంధించిన విక్టరీ పాఠశాల యాజమాన్యం కూడా మేము అట్లనే నడుపుకుంటున్నాం, మేమే కిరాయి ఇచ్చిన, ఎంజేపీకే ఇచ్చినాం అనేటువంటి ఒక వింతమైనటువంటి సమాధానాలు చెప్తున్నారు. కాబట్టి మాకు పర్మిషన్స్ ఉన్నాయి, మీరు ఏం చేస్తారో చేసుకోపోండి, మీడియాకు అనుమతి లేదు, విద్యార్థి నాయకులు అని ఈయన తీవ్రమైనటువంటి భావ పరిషత్ ఆధ్వర్యంతో మాట్లాడడం జరుగుతున్నది. కాబట్టి వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి గారు, జిల్లా కలెక్టర్ గారు లేదా మండల విద్యాశాఖ అధికారి స్పందించి ఈ యొక్క పాఠశాలను సీజ్ చేసి ఈ యొక్క పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకముందే, విద్యార్థులు ఎలాంటి తీవ్రమైన ఇబ్బందులకు గురి కాకముందే ఈ పాఠశాల సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. లేదంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ధర్నా కార్యక్రమము, ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని కూడా విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తున్నాం.